ఉగాది పర్వదినం పురస్కరించుకొని జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఫ్యాన్ పార్టీలోని ఎమ్మెల్యేలకు కొత్త నొప్పులు మొదలయ్యాయట. అయితే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై తామే పెదవి విప్పితే తమ ప్రభుత్వం పరువు తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఉన్న కృష్ణా నదిలో పడి కొట్టుకుపోతుందని జగన్ పార్టీ ఎమ్మెల్యేలంతా నోటి మీద వేలేసుకొని మరీ అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థుల్లాగా సైలెంట్ గా కూర్చున్నారట. అయితే ఇదే అంశంపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం లోలోన తెగ రగిలిపోతోందట. తన నియోజకవర్గం నగరిని కొత్తగా ఏర్పాటైన తిరుపతి జిల్లా పరిధిలోకి తీసుకువెళ్లాలని ఆమె శతదా ప్రయత్నించిందని, ఆ క్రమంలో ఈ పంచాయతీని ఆమె సీఎం జగన్ వద్దకి ఒకటి రెండు సార్లు కాదు ముచ్చటగా మూడు సార్లు స్వయంగా తీసుకువెళ్లిందట. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తనదైన శైలిలో ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని సమాచారం. దీంతో ఆర్కే రోజా లోపల కుతకుతలాడిపోతున్నారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా రెండుగా అయింది. ఒకటి చిత్తూరు జిల్లాగానే కాగా మరొకటి తిరుపతి జిల్లాగా ఏర్పాటైంది. అయితే చిత్తూరు జిల్లాలో రోజా నియోజకవర్గం నగరితో పాటు జి నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలున్నాయి. అయితే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి రాజకీయ వైరం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయం సీఎం జగన్ కి కూడా తెలుసన్న సంగతి అందరికీ తెలిసిందే. అదీకాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా చాలా సీనియర్. చంద్రబాబు సొంత ఇలాకా కుప్పంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ జెండా రెపరెపలాడిందంటే అదంతా పెద్దిరెడ్డి వారి చలవేనన్న విషయం కూడా తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. జగన్ రాజకీయ ప్రత్యర్థి, చంద్రబాబు రాజకీయ భవితవ్యానికి పెద్దిరెడ్డి వారితో చెక్ పెట్టించాలని కృత నిశ్చయంతో సీఎం జగన్ ఉన్నారు. అందుకే ఆ విషయంలో పెద్దిరెడ్డి వారి మాట జగనన్నకి చెద్దన్న మూట అన్న సంగతి ఆ పార్టీలోని కీలక నేతలకే కాదు ఆర్కే రోజాకు కూడా బాగా తెలుసు. అందుకే తన జిల్లాలో పెద్దిరెడ్డి వారు ఉంటే తనకు రాజకీయంగా దెబ్బ అన్న విషయం రోజాకి బాగా అర్థమైంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గాన్ని తిరుపతికి తరలించుకుపోవాలని సీఎం జగన్ను కలిసి ఎన్నిసార్లు వినవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆర్కే రోజా ఆందోళన రోజు రోజుకు తీవ్రమవుతోందట. ఇదే అంశంపై మళ్లీ జగన్ను కలిసి విన్నవించుకునేందుకు ఈ ఆర్కే రోజా వారు రోజు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారనే చర్చ కూడా సదరు ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది. కొత్త కేబినెట్ లో మంత్రి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ తన నియోజకవర్గాన్ని మాత్రం శ్రీవారి జిల్లాలో కలపాలంటూ తన సన్నిహితుల వద్ద రోజా తన మనస్సులోని మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రోజా పలు దేవాలయాలు వరుసగా కీ ఇచ్చిన బొంగరం లాగా చుట్టేస్తోంది. జగన్ కేబినెట్ లో చోటు కోసమే ఆమె ఈ దేవాలయాల ప్రదక్షిణ అంటూ అటు మీడియాలోనే కాదు ఇటు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. కానీ రోజా దేవాలయాల ప్రదక్షిణ వెనుక ఇంత కథ ఉందా అని నగరిలోని ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారట. ఇప్పటికే నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని రోజా వ్యతిరేక వర్గాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడంతో పెద్దిరెడ్డి వారు వేసిన పాచిక పారింది. దీంతో ఆర్కే రోజా ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారో అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఆర్కే రోజా మనస్సులోని కోరికను సీఎం జగన్ తీరుస్తారా అంటూ పెద్దిరెడ్డి వర్గం వారు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఆర్కే రోజాను సీఎం జగన్ బాగా పీక్ చేశారంటూ అదే వర్గం వారు లోన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రోజా కోరికను సీఎం జగన్ తీరుస్తారా అంటే ఏమో చూడాలని ఆమె వర్గం వారు వెయ్యి కళ్లతో తిరుపతి జిల్లాలోని శ్రీవారి వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.